రైట్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ డిబేట్. రమేష్ గారు, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశంతో లింక్ పెట్టేదే ఉంది లే, వాళ్ళు మిత్రపక్షాలే కదా, కలిసే పోటీ చేశారు, ఆయన పోటీ చెప్పాను వీళ్ళ కోసం తిరిగాడు కాబట్టి మీరు అదే చేశారు. ఆయన మధ్యలో బీజేపీతో మేము తెగతెంపులు చేసుకున్నాం చెప్పాడు, కానీ టీడీపీతో తెగతెంపులు అనేది ఎక్కడ అనలేదు. అయితే ఇప్పుడు మాత్రం నేను ప్రజల కోసం పోరాడుతున్నాను అంటున్నారు. సరే, అది ఉంది కాబట్టి మీరు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా కూడా ఆయన డైరెక్షన్ ఈయన యాక్షన్ మీరు కామెంట్ చేస్తూ వచ్చారు, అది అలా నడుస్తూ ఉంది. మీ పార్టీ ప్రజల్లో నుంచి అలా ఉన్నా పార్టీ పరంగా మీరు ఆరోపణ వచ్చిన ఇప్పుడు ప్రజల్లో యాక్చువల్గా నేను చెప్పాలంటే, నేను చిరంజీవి గారితో బాగా పవన్ కళ్యాణ్ గారన్న మాకు మంచి అభిమానం, కానీ అభిమానం వేరు, వాళ్ళు చేసే విధానాల్లో ఏదైనా సరే పొరపాటు అనేది ప్రజల్లో ఎలా ఉన్నా మీరు మొదటి నుంచి దాన్ని కొంచెం గట్టిగానే రిపీట్ చేస్తూ డైరెక్షన్ యాక్షన్ అనేది దాన్ని చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే పెట్టారో దీన్ని కూడా తెలుగుదేశం ముసుగులోనే జరుగుతోందని ఏమన్నా మీరు ఫీల్ అవుతూ ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారా? మనవాడి అని కానీ లేకపోతే స్క్రిప్ట్ అంతా అక్కడే అని కానీ ఇలాంటివన్నీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా ఆ అకౌంట్లో చేస్తారా? లేదండి, ఉండవల్లి అన్నకుమార్ గారు, సపోజ్ కొనతాల రామకృష్ణ గారు ఉండొచ్చు, జేపీ గారు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండొచ్చు, వీళ్ళ విధి విధానాలు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పనిసరిగా గళమెత్తారు. నిన్న కాక మన వామపక్షాలు మన బంధుకు అందరం కూడా కలిసి వచ్చేసాం, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. అంటే ఎక్కడో ఏదో చిన్న పొరపాటు. ఇప్పుడు ప్రశ్నిస్తాను అన్నప్పుడు గట్టిగానే ప్రశ్నించాలి సార్. ఇప్పుడు కేంద్రాన్ని అయినా రాష్ట్రాన్ని అయినా ప్రశ్నించే, ఇప్పుడు మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు, అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అనేది మనం ప్రశ్నించాలి కదా. వాళ్ళు ఏదో ముగిసిపోయిన అధ్యాయం మేము పెట్టిలో పెట్టేసి ఎట కుదురుతుందండి? ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం వచ్చిందండి. ఇప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు ఎంతో మంది త్యాగాలతో, ఎన్నో వందల మంది త్యాగాలతో వచ్చిన ఇది. అట్లాగే తెలంగాణ ఇవ్వనని చెప్పేసి 1952 నుంచి 1972 చెప్పిన పరిస్థితుల్లో కేసీఆర్ గారు లాంటి వాళ్ళు లేకపోతే తెలంగాణ వస్తుందా? తెలంగాణ కూడా ఎన్నోసార్లు ఇవ్వమని చెప్పి చెప్పారు, అయినా తెచ్చుకోవాలా? ఇప్పుడు గారు తెచ్చుకున్నారు, కానీ దాన్ని డిమాండ్ చేసింది మాత్రం రాజశేఖర రెడ్డి గారు కదా. ఎవరైనా ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది కేసీఆర్ అందుకున్నారు. తెలంగాణ డిమాండ్ లేపింది మాత్రం రాజశేఖర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ విధానాలు మా మీద ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉన్నాడు కాబట్టి రెండు రాష్ట్రాలు విడగొట్టమని ఆయన అడగొచ్చు. రాజశేఖర రెడ్డి గారి పాలసీ పాలసీ అది, దాని గురించి కాదు, అది కాదు వెంకటేశ్వర. నేను అనేది ఏంటంటే, పరిస్థితుల్లో అందులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీ పథకాలు అయితే వాళ్ళవి, రాజశేఖర రెడ్డి మా ముఖ్యమంత్రి, అవును, అతన్ని వాళ్ళు తీసుకెళ్తారు. అతను ఏదో తెలంగాణకు సపోర్ట్ చేసే అంటేనే అబ్బాయి మాకు సంబంధం లే అంటారు. అంటే రాజశేఖర రెడ్డి వాడుకుంటున్నారా మీరు ఏమైనా? రాజశేఖర రెడ్డి గారిని నువ్వు వాడుకున్నావా, నేను వాడుకున్నావా, కాంగ్రెస్ పార్టీ వాడుకున్నా చర్చ కాదు. నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదని ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రియంబర్స్మెంట్, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, తెలంగాణ డిమాండ్ ని లేపింది రాజశేఖర రెడ్డి గారి అన్నప్పుడే తెలంగాణ డిమాండ్ రాజశేఖర రెడ్డి గారి క్రియేట్ చేశారని నేను అంటే, ఒక్కసారిగా మీరు ఎందుకు దాన్ని డిజోన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు? రాజశేఖర రెడ్డి గారే కదా మీ పార్టీకి సింబల్, మరి ఎందుకు దాన్ని డిజోన్ చేసి? వెంకటకృష్ణ గారు, నూటికి నూరు పాళ్ళు మేము రాజశేఖర రెడ్డి గారినే డిఫెండ్ చేసుకుంటాం. అదే అంటున్నా నేను, అదే కూడా ఈ విషయం డిజోన్ ఎందుకు చేసుకుంటారు? ఎస్ మేమే అనండి, తప్పేం లేదు. అంటే మేము రాష్ట్రాన్ని వీడు విడగొట్టడం మా పాత్ర లేదండి. రాజశేఖర రెడ్డి మా పాత్ర లేదు. ఆ రోజు తప్పది, ఆర్టికల్ 3 అని చెప్పింది మీరే. ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని వైఎస్ఆర్సీపీ లేఖ ఇచ్చింది. వాస్తవాన్ని మీరు చూడాలి, వినాలి, నీకే బాగా తెలుసు, వినాలి చూడాలి. కంటే నీకే బాగా తెలుసు రమేష్. చంద్రబాబు నాయుడు గారు లాగా మాట్లాడబాకండి,
చంద్రబాబు నాయుడు లాగా రెండు కళ్ళ సిద్ధాంతం ఉంది మనకి. మీరు ధైర్యం లేకపోతే వైఎస్ఆర్సీపీ కదా, సమస్య లేదు. ఈ రోజు కూడా సమైక్యవాది నేను చెప్పండి, మీ చేత అయితే మీ నాయకుడు చెప్పని చెప్పండి సమైక్యవాది. ఈ రోజుకి సమైక్యవాదిని రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అన్నారంటేనే అంత ఉడికెందుకయ్యా నీకు? దేనికి బాబు ఎందుకంత అంత ఉడుకు నీకు? నాకు అర్థం కాడంలే. రాజశేఖర రెడ్డి గారు అన్నాడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆ రోజున అన్నాడు? రాజశేఖర అన్నాడు తప్పే ఉంది అన్నారు. రాజకీయం కోసం చేసిన వైసీపీ మనిషి కాదు, అతను వైసీపీ నాయకుడు కాదు. ఆ రోజు అతను సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైసీపీ అప్పుడు సంబంధం లే. వైసీపీ అప్పుడు తీసుకుపోయి పెట్టుకున్నారు. గుర్తుకుందా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారో ఆ రోజు మీటింగ్ లో? రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారో మీటింగ్ లో గుర్తుంది కదా? నీకు ట్రైనింగ్ క్యాంప్ లో మర్చిపోయినావా? కాంగ్రెస్ అనిపించింది, రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ఇదే. అనిపిస్తే నేను కూడా పార్టీకి అప్పుడప్పుడు అన్యాయం చేశాను, అట్లా మీరు చేయబాకండి. మనకి టెక్సాస్ నుంచి హరి లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం, నువ్వు తప్పించుకోలేవు. ఒక్క నిమిషం అండి, శైలజ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. టెక్సాస్ నుంచి హరి గారు లైన్ లో ఉన్నారు. హరి గారు బ్రీఫ్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. హరి గారు నమస్కారం అండి. ప్లీజ్ నేను ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీకు మీ ఛానల్ చేసే డిబేట్ చాలా బాగున్నాయి కంపేర్ టు అదర్ ఛానల్. నా క్వశ్చన్ వచ్చి ఫస్ట్ బీజేపీ గారి, బీజేపీ క్యాండిడేట్ కండి అక్కడ ఉన్న వారికి, రాజా గారికి. మీరు సార్ రాజా గారు నాకు తెలియదు, రాజా గారు ఇంకా రామ్ కోటయ్య గారు డిబేట్స్ లో వస్తుంటారు సార్. ఒక్కటి సార్ మీరు ఒక్కటి చేయండి, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నప్పుడు నవ్వకండి సార్ ప్లీజ్. చాలా బాగా చేస్తుంది ప్రజలకి. అందులో నేను ఇంకా ఒక హైదరాబాద్ వాడిని, ఒక తెలంగాణ వాడిని, ఇప్పుడు యూఎస్ లో ఉంటాను, టెక్సాస్ లో ఉన్నాను, నేను డిబేట్ చూస్తుంటాను. ఎందుకంటే ఒక తెలుగు వరిదా, ఎందుకంటే చాలా బాగా చేస్తుంది. అలాంటప్పుడు మీరు అధ్యయనం అయిపోయింది అయిపోయింది అని అనుకుంటాం. మళ్ళీ అట్లాంటప్పుడు మీరు వచ్చి తెలంగాణ స్టేట్, సారీ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్నప్పుడు అప్పుడు ఎందుకు అన్నారండి? అప్పుడు ఓట్ల కోసం అన్నారా? ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అయిపోయింది అంటారు. ఇంకోటి ఈ క్వశ్చన్ కి మీరు తర్వాత ఆన్సర్ చేయండి. ఇంకొకటి నేను టీడీపీ ఉమా గారికి అడగాలనుకుంటున్నాను. నమస్కారం అండి ఉమా గారు. నమస్కారం చెప్పండి సార్. మీరు బాగుందండి స్టార్టింగ్, మీరు ఇద్దరు కలిసి పోటీ చేశారు అంతా బాగుంది. ఇప్పుడు రివర్స్ తిరిగారు. ఐ మీన్ సారీ నాకు కొంచెం లాంగ్వేజ్ అంటే పర్వాలేదు, మాట్లాడండి, నో ప్రాబ్లం. మీరు ఇలా ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు కూడా కంప్లీట్ గా బయటకు వచ్చి మీరు కూడా కరెక్ట్ అందరితో వాళ్ళతో గట్టిగా పోటీ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు మీరు ఆగి చేయడం వల్ల అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనిపిస్తుంది. ఇంకోటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సార్, మీకు వైఎస్ఆర్సీపీ ఎవరున్నారు నాకు తెలియదు అండి ఎగ్జాక్ట్లీ. రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నాకు ఒకటే అండి, మీరు చెప్పేది అంతా బానే ఉంది, చేస్తాం చేస్తాం అంటున్నారు, బట్ చేసే ముందు మీరు సమైక్యవాది పార్టీ సమైక్యం కోసం పోరాడండి, అంతే పోరాడండి. అంతేగాని ఎప్పుడు వచ్చినా టీడీపీ వాళ్ళని వేరే పార్టీ వాళ్ళని మాత్రం దోషించకుండా జస్ట్ తెలుగుడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పడండి. రైట్ హరి, మీ ప్రశ్నలకు వాళ్ళు లైవ్ లోనే సమాధానం చెప్తారు. ఒక మాట మీరు అన్న దాంట్లో ఒక మాటకి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రత్యేక హోదా అనగానే బీజేపీ నాయకులు అట్లా పగలబడి నవ్వుతున్నారు అనే మీ ఆవేదన ఏదైతే ఉందో, సేమ్ ప్రముఖ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొన్న ఏదో పని మీద నాకు ఫోన్ చేసినప్పుడు డిబేట్స్లో నేను చూస్తున్నాను వెంకట్, బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా అనగానే పగలబడి నవ్వుతున్నారు, ఎందుకు అది వాళ్ళకి ముగిసిన అధ్యాయం అని ఎలా అంటే, నేను అనేది నవ్వడానికి వాళ్ళు తప్పపడుతున్నారు, సీరియస్ గా ఉండడం లేదు అనేది. హరి మాట్లాడినా మొన్న శేఖర్ కమ్ముల మాట్లాడినా కూడా సీరియస్ గా ఉండడం లేదు బీజేపీ నాయకులు, చాలా గేలిగా నవ్వుతున్నారు అనేది వాళ్ళ అభ్యంతరం. ప్రజల్ని గేలి చేయడానికి మిగతా పక్షాలని ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ గారు. హరి గారు మనకి లిమిటెడ్ టైం ఉంటుంది, మీరు క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు చెప్తారు, మీరు లైవ్ లో వినండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఇంకెక్కువ కంటిన్యూ చేయలేకపోయాము. ఫస్ట్ మిమ్మల్ని అడిగాడు కదా ఆయన. హరి గారు ఒకటి గమనించండి, మనం ఏమన్నామంటే ఇవాళ గేలి చేయడం కోసం హేళన చేయడం కోసం కాదు, పార్లమెంట్ సాక్షిగా ప్రణాళిక సంఘం రద్దు, నీతి ఆయోగ్ రావటం అని తెలుసు. రెండోది మేమే ఉంటున్నామంటే ఒక వ్యక్తికి బతికించడం కోసం గుండె ఆపరేషన్ చేయాలా,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, గతంలో మొత్తం గుండె కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు, కానీ ఇవాళ బెలూన్ సర్జరీ ద్వారా టెక్నాలజీ పెరిగింది. దాని చేయటం వల్ల వెంటనే మనిషి 48 గంటల్లో 72 గంటల్లో నడిచి ఇంటికి వెళ్ళే పరిస్థితుంది. పూర్వం 6 నెలలు రెస్ట్ తీసుకునేవాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక సహాయం పేరుతో కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. దీన్ని ఇవాళకి పార్లమెంటులో అన్ని పార్టీల ఎంపీలు ఉండి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ ఉండి కూడా ఒప్పుకున్న ప్రణాళిక సంఘం అంశాలు ఒప్పుకున్న తర్వాత కూడా ఇవాళ మళ్ళీ ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించిన అంశాలకి మేము ఆ యొక్క పార్టీల వాటి కోసం మేము నవ్వేమే తప్ప, ప్రజలంటే గౌరవం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విశ్వాసం ఉంది, తప్పనిసరిగా ఉంది. గుండె ఆపరేషన్ కింద దీనికి పోల్చడంలోనే అదేదో కొంచెం ఎందుకో మోకాలకి ఎన్నో బోడిగుండికి మీకు కావాల్సింది సర్వే కావటం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, అభివృద్ధికి 6 నెలలు 9 నెలలు పడుతుంది దీనికి బయట రావండి. ఇది 72 అవర్స్ లో అంటే సహాయం చేశారు. అడిగిన దాంట్లో ఇప్పుడు మన అడిగిన దాంట్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ప్రమాణ స్వీకారం చేయకముందే కేంద్రం మీద ఈ రాష్ట్ర హక్కుల కోసం సాధించుకున్నాం. ఎందుకంటే పోలవరం 7 మండలాలను ఆ రోజు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయం మాకు కలపాలంటే కేంద్రం ఆ రోజు కలిపింది. ఆర్డినెన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించి కల్పించాం. అలాగే మొదటి సంవత్సరం బడ్జెట్ నుంచి 29 సార్లు కేంద్రాన్ని కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అంశాల మీద రాష్ట్ర హక్కులు, విభజన చట్టంలో పెట్టిన హామీలు, చట్టం అమలు చేయమని చెప్పి 29 సార్లు కోరాం. 2 సార్లు అసెంబ్లీలో స్పెషల్ స్టేటస్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి తీర్మానం చేశాం. ఆయన కూడా అదే అంటున్నాడు, చేశారు ఇంకా ఎంతకాలం బయటకు వచ్చేసి అదేనండి. దానికే ఇప్పుడు టైం వచ్చింది కాబట్టే మొన్న 1వ తారీఖు నాడు ఇంతవరకు చేయనటువంటి తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఏ విధంగా గళం విప్పి కేంద్ర మంత్రి ప్రధానమంత్రి గారి మీద పోరాటం చేశారు చూశారు. దేనికైనా ఏంటంటే సీఎం గారు ఒక మాట అన్నారు, సీఎం గారు ఒక మాట అన్నారు, ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అన్నారు. ఖచ్చితంగా తీసుకుంటారు రేపు బడ్జెట్ సమావేశాల్లో. అంటే ఆదినారాయణ రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి సీఎం ఒక మాట అన్నారు నిన్న, ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది మనం త్వరగానే అని అన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు ఏమో దాన్ని ఇంకొంచెం విపులీకరించి చెప్పినట్టు ఐదో తారీఖు నాటికి ఈ క్లారిటీ ప్రజలకు వస్తుంది ఖచ్చితంగా. 5వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఉన్నాయి. ఏప్రిల్ 6వ తారీఖు దాంట్లో అమీ తుమీ తెలుసుకోవడమే మొదటి అంశం. ఏంటి ఈ రాష్ట్రానికి ఎంత వచ్చిందో లెక్క తెల్చాల్సిందే. ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు, ఇంకెంత రావాలి, ఎందుకు ఇవ్వలేదు అనే అంశం తేలాల్సింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడడం లేదు, లీకులు ఎందుకు ఇస్తున్నారని మీరు అడుగుతున్నారు, రమేష్ గారు కూడా ఎందుకు బయటికి రావట్లేదు అని అడుగుతున్నారు. నేను కాదంటలేదు. చలసాని గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి, దయచేసి ప్లీజ్ కొద్దిసేపు లైన్ లో ఉండండి, దయచేసి లైన్ లో ఉండండి. అజయ్ గారు ఇక్కడ కాదు, ఒక నిమిషం దీంట్లో ఒక నిమిషం చెప్పండి, కంప్లీట్ అవ్వాల. మీరు ఇవాళ దురదృష్టం ప్రధాన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడతలేదన్నారు. ప్రధానమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు జయదేవి గారు, నీవు నమ్మకమైన మిత్రపక్షాన్ని మీరు మోసం చేస్తూ ఉన్నారు. ఇది ఏది సంకేతం ఇస్తుంది? ఇవాళ 19 అంశాలు మా పెండింగ్ ఉన్నాయంటే ప్రధానమంత్రి గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు అనవసరమైన ఆరోపణలు చేశారు కాబట్టి ప్రధానమంత్రి అలా చూసి అంటే ఏంటి, జనం నిర్ణయిస్తారు లెక్కలు. మేము తప్పు చెప్పాము, మీరు సరైన లెక్కలు చెప్పరు. పవన్ కళ్యాణ్ ఉంటే మరి మీరు కూడా అన్నారు కదా ఆర్టీఏలో చూసుకోండి, మమ్మల్ని లెక్కలు ఆర్టీఏలో వస్తాయని మీరు కూడా అన్నారు కదా. ఆ మాత్రం బాధ్యత లేదా? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేస్తారు ఆర్టీఏలో పెట్టుకోండి.
మా అధికార ప్రతినిధి అజయ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి తెలసాని గారు దయచేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు 19 రోజుల నుంచేనో లేకపోతే అంటున్నా. చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టారు, మాట్లాడారు, అది వేరే విషయం. ఈ 15-20 రోజుల నుంచి అదే 16 రోజులు మాట్లాడలేదు వీళ్ళ డిమాండ్. 16 రోజులు ఫ్రీ అవుతారు ప్లీజ్ సార్, ఇప్పటికైనా ఫ్రీ అవ్వమని చెప్పండి ముఖ్యమంత్రి గారిని ప్లీజ్ ప్లీజ్. మా తప్పు ప్లీజ్ కోఆపరేట్ ఆందోళన. ఎలక్షన్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఉన్నప్పుడు మోడీ గారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు, ఇస్తాము అన్నారు. వెంకయ్య నాయుడు గారు అయితే పుస్తకాలు కూడా వేశారు. ఇది నిజమే కదా? ఎలక్షన్లో గెలిచిన దగ్గర నుంచి, ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 4 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా ఆంధ్రప్రదేశ్ గురించి మోడీ గారు మాట్లాడారు? ఒక్కరోజైనా సింగిల్ వర్డ్? ఒక్క వర్డ్ ఒక ఛానల్ లో ఒక ముఖ్య చెప్పండి, మీరు చెప్పండి. ఫలానా సందర్భంలో చెప్పండి, ఫలానా సందర్భంలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఇలా చెప్పారు. మీరు పిలిచారా? నేనా? మీరు కాదు సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు 29 గొడవలు జరుగుతుంటే అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదా? ఏం గొడవ సార్? అనవసర పార్లమెంట్ లో కానీ బయట కానీ అనవసర రాదని, స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీని కేంద్ర స్థాయిలో దించడం కోసం కర్ణాటక రాబోయే ఎన్నికల్లో బీజేపీ కనుక దక్షిణ రాష్ట్రాల్లో కనుక వస్తే సార్, దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బాగా కుట్ర 6 నెలల పాటు కుట్ర చేస్తోంది. త్రిపుల్ తలాక్ మమ్మల్ని రాజా ప్రజలు కోట్ల మంది చూస్తున్నారు, మీ బతులు చూసుకోండి సార్, మీ బతులు చూసుకోండి సార్. ప్రజలు ప్రజలు కోట్లాది మంది చూస్తున్నారు. అజయ్ గారు అక్కడికి వెళ్తాను, కోట్లాది మంది, కోట్లాది మంది చలసాని శ్రీనివాస్ గారు, చలసాని శ్రీనివాస్ గారు, చలసాని శ్రీనివాస్ గారు, ఐఎమ్ కాలింగ్ చలసాని గారు, ఐఎమ్ కాలింగ్ చలసాని గారు, చలసాని శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. నాది ఒకటే ప్రశ్న, నాది ఒకటే ప్రశ్న. ఇవాళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ మేధావులతోనూ పార్టీలతోనూ మీ సంస్థతోనూ అందరితోనూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని పిలవడానికి కొంతమంది తప్పుబడుతున్నారు, కొంతమంది ఉబ్బడుతున్నారు. పిలవడంలో తప్పేంటో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నాకు కావాల్సిందల్లా ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీని కూడా పిలిచారు. ఇక్కడ క్వశ్చన్ సిపిఐతో కాదు, సిపిఎంతో. నాకు గతంలో మీరు ఒకసారి, మీరు మీ బృందం, మీరు గాంధేయవాది కాబట్టి అసత్యాలు పలకరు సత్యాలు పలుకుతారనే నమ్మకంతో నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీరు మీ బృందం గతంలో ఒకసారి ఢిల్లీ వెళ్ళి సీతారాం యేచూరి గారిని ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు ఇమ్మన్నప్పుడు హోదా అవసరం లేదు అన్నారా లేదా? స్ట్రెయిట్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో ప్లీజ్. వారందరూ సీతారాం ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉద్యమం చేయట్లేదని, మేము అక్కడికి వెళ్ళినప్పుడు హోదా వస్తే మేమేమి మాకేమి అభ్యంతరం కాదు అన్నారండి. అది కాదు, మీరు పోరాడాలని చెప్పారు. ఇది మాత్రం చుట్టూ ప్రత్యేక హోదా అవసరం లేదు, దానివల్ల ఒరిగేది ఏంటి అన్నారా? లేదండి, ప్రత్యేక హోదా అనేది వచ్చే మంచిదే అన్నారు. మంచిదే ఏంటంటే ఉద్యమం చేయాలి కదా అని అడిగాం. పార్లమెంట్ సభ్యుడిగా వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు, అందుకని అంటున్నారా? అంటే మీరు మిగతా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారా? మీరు ఖచ్చితంగా రావాలి ఉద్యమంలోకి. మీరు ఎందుకు చేయలేదు ఇంతకాలం పెట్టి మాట్లాడామండి, రిక్వెస్ట్ చేశాము. తర్వాత వారు మధు గారితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వారు కూడా ఉద్యమంలోకి వచ్చారు. లేటుగా వచ్చారు ఉద్యమంలోకి వచ్చారు కానీ వాళ్ళు జాతీయ నాయకత్వం తీరు మొదట విషయంలో కూడా చాలా పార్టీలు లేటుగా వచ్చినా సరే వాళ్ళు అప్పటి నుంచి గట్టిగా చేస్తా ఉన్నారు. మొదట మాత్రం వారు ఉద్యమంలోకి రాలేదు. పాయింట్, ఇలాంటి పార్టీలు వాళ్ళు తెలంగాణ విషయంలోనూ గోపి వైఖరే ఇది చేశారు, అటు ఇటు కాకుండా. ఇప్పుడు ఈ విషయంలోనూ వాళ్ళు మొదట సరే, తర్వాత ఒత్తిళ్ళ మేరకు మీరు పదే పది పిలవడంతో మోవడానికి వచ్చారేమో కానీ వాళ్ళు మొదట అయితే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనేది వాస్తవం. ఇలాంటి వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్నారు. ఈ దీంతో పాటు కాంగ్రెస్ పార్టీని పిలవడం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటండి, నేను మీరు చెప్పదలుచుకుంటే నేను నిన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను అనే విషయం. తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం, నేను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి హాజరు కావట్లేదు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ పొలిటీషియన్స్, పదవులు స్వీకరించిన వాళ్ళు ఏదైతే అంటే ఇప్పుడు ఏదైతే మీటింగ్ ఉందో దాని గురించి కాకుండా నేను ఇచ్చాను. మాది నేను మళ్ళీ బయలుదేరి పోతున్నా నవేంద్ర మా అఖిల పక్ష కమిటీ సమావేశాలను గౌరవనీయ ప్రజలందరినీ కూడా ఆహ్వానించాం. అందుకని నేను హాజరు కావట్లేదు లేదు, నేను ప్రకటించాను. నా తరఫున ప్రొఫెసర్ ప్రయూ శర్మ గారు, వైస్ చైర్మన్, అలాగే పెద్దలు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే అది ఇప్పుడు కావాల్సిన ఉద్యమ కార్యాచరణ, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రెండు పార్టీలు ఒకటే ఒకటి మాట్లాడుతున్నాయి కాబట్టి అక్కడ మోసం చేసినట్టున్న మొదటి ముద్ద ఆయన కేంద్రం, రెండవ
ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు మాటలు మాట్లాడుతుంది. రాష్ట్ర విభజనకి సైకిల్ సైకిల్ యాత్ర చేశాడు, రాష్ట్ర విభజన కావాలని సైకిల్ యాత్ర చేశాడు మాతో ఆయన. గతం మర్చిపోతారండి, ముద్దా అంటారండి. మేము ఆస్తి కొట్టేశారా, రాష్ట్ర నుంచి ఆస్తి కొట్టేశారా మేము? లక్ష్మీపతి రాజా పార్టీ మీరు ముద్దాయ్యారు, ముద్దాయ్యారు అని ఆయన తప్పు మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన అప్పుడు మీలాంటి మేధావులు అందరూ కలిసి శ్రీనివాస్ గారు సరే, ఇవన్నీ వదిలేయండి, ఇవన్నీ వదిలేయండి, ఇవన్నీ వదిలేయండి శ్రీనివాస్ గారు, ఇవన్నీ ఆగండి సార్ మీరు. దిస్ ఇస్ నాట్ ఫేర్ ప్లీజ్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, చలసాని శ్రీనివాస్ గారు, చలసాని శ్రీనివాస్ గారు, ఒక్క మాట, ఒక్క మాట, అది వదిలేయండి, అది వదిలేయండి సార్ ప్లీజ్, అది వదిలేయండి, ఒక్క మాట చలసాని శ్రీనివాస్ గారు, ఒక మాట. ఈ ఈ ఫోరంకి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఇవాళ జరిగే సమావేశానికి కాంగ్రెస్ పార్టీది ఒక ఇష్యూ, సిపిఎం పార్టీది ఒక ఇష్యూ, ఈ రకరకాల ఒపీనియన్స్, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఆయన్ని పిలవడం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోని ఆయన తెలంగాణ కోసం చాలా గట్టిగా ఫైట్ చేశారు. మన నీతి విషయంలో కూడా వారు, నేను కూడా గట్టిగా ఆంధ్ర తరపు నేను మాట్లాడటం జరిగింది, తెలంగాణ తరపున వారు మాట్లాడటం జరిగింది. తర్వాత మళ్ళీ మార్చుకుని ఉండొచ్చండి సరే, ఎనివే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్. వాళ్ళు కూడా వస్తున్నారు, నాకు కొన్ని విషయాలు ఉంటాయండి. మీ విషయాలు మీరు ఉంటాయి, మీరు అక్కడ మాట్లాడతారులేండి, నేను ఒపీనియన్స్ మాట్లాడతాను, మీ విషయాలు మీరు అక్కడ చెప్పండి, మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళట్లా, మీ పది మీ ప్రతినిధి వెళ్తున్నా ఉదయం పెట్టే సమాజానికి, నేను మిగతా వామపక్షాల వారు పెద్దలు అందరితో వెళ్తున్నాం. రైట్, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాత్రం నేను వెళ్ళలేదు. కానీ కానీ అటు ఇటు కానీ వైఖరులు లేకపోతే బల్లగుద్ది ఎటు తెగేసి చెప్పని వాళ్ళతో మాత్రం మీరు కలిసి పయనిస్తే మీరు ఉద్యమానికో లేకపోతే రాష్ట్రానికో మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఆ భావజాలం ఉన్నవాళ్ళు, ఆ భావజాలం ఉన్నవాళ్ళు కానీ, నే ఇటు వినండి దయచేసి, ఆ భావజాలం ఉన్నవాళ్ళు కానీ ఇది అని ఖచ్చితంగా ఎస్ఆర్ను అని చెప్పలేని భావజాలం ఉన్నవాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే అది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అయినా జనసేన అయినా మీరైనా రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు.